వివేకానంద స్వామికి సామాన్యమైన వ్యక్తి కాదు.
a divine personality. The incarnation, you can say. భగవాన్ శ్రీరామకృష్ణతో వచ్చిన సప్తర్షి మండలం నుంచి తీసుకొచ్చారు. సో ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ మెడిటేట్ ఆన్ వివేకానంద. దిస్ ఈస్ వివేకానంద అనుధ్యానం. కళ్ళు మూసుకుని ఉంటే ఏకాగ్రత పెరుగుతుంది, ఆ భావాన్ని ఇంకా లోతుగా గ్రహించగలుగుతారు. సో ప్లీజ్ స్వామీజీ ఉపన్యాసాన్ని యాజ్ ఇట్ ఈస్ గా తెలుగులో వింటాం. 1893 సెప్టెంబర్ 11 వివేకానంద స్వామికి ప్రథమ విశ్వమత మహాసభలో ఇచ్చిన ఉపన్యాసం తెలుగు. స్వాగతానికి ప్రత్యుత్తరం ఇది అంశం అన్నమాట. అమెరికా సోదర సోదరి మండలారా, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా, మాకు మీరు మనఃపూర్వకంగా ఒకసారి స్వాగతాన్ని పురస్కరించుకొని ఈ సమయంలో మీతో మాట్లాడడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రపంచంలోని అత్యంత పురాతనమైన ఋషి సంప్రదాయం పేరిట మీకు నా అభివందనాలు. అన్ని మతాలకు అన్ని ధర్మాలకు తల్లి నగర్ సనాతన ధర్మం పేరిట మీకు నా అభివందనాలు. నానా జాతులలో నానా సంప్రదాయాలతో కూడిన కోట్లాది భారతీయుల పేరిట మీకు నా అభివందనాలు. సహనశీలాన్ని వివిధ దేశాలకు తెలిపిన ఘనత అతి దూర దేశీయులైన ప్రాచ్యులకు చెందినదనడం ఎంతో సమంజసమని ఆ ప్రతినిధులను గురించి ఈ సభావేదిక నుండి మీకు చెప్పిన వక్తలందరికీ నా అభివందనాలు. సహనాన్ని అన్ని మతాలు సత్యమేనని అనే విషయాన్ని ప్రపంచానికి బోధించిన సనాతన ధర్మం నా ధర్మమని గర్విస్తున్నాను. సర్వమత సహనమే కాకుండా అన్ని మతాలు సత్యమే అని మేము నమ్ముతాం. అన్ని మతాల నుండి అన్ని దేశాల నుండి బాధితులై శరణాగతులై వచ్చిన వారిని ఆశ్రయించిన దేశం నా దేశమని గర్విస్తున్నాను. రోమనుల దౌర్జన్యానికి గురి అయి తమ దేవాలయ ముఖ్యమైన ఇంటనే దక్షిణ భారతదేశానికి వచ్చి శరణ కోరిన యూదులను మా గోపిట చేర్చుకున్నామని చెప్పడానికి గర్విస్తున్నాను. గొప్పదైన జవాస్ట్రేలియ సంఘంలో విధేయున్న వారిని ఆశ్రయించి నేటికీ వారిని ఆదరిస్తున్న ధర్మం నా ధర్మమని గర్విస్తున్నాను. సోదరులారా, నాతో పాటు కోట్లాది మంది మానవుల చే ప్రతిరోజు పారాయణ చేస్తున్న ఈ ఒక్క స్తోత్రం నుండి కొన్ని చరణాలు చెబుతాను. ఓ పరమేశ్వర, వివిధ ప్రదేశాలలో పుట్టిన నదులన్నీ సముద్రాన్ని చేరినట్లే వివిధ ఆరాధన మార్గాలు ఉగ్రాలుగా కనబడిన సడంగా కనబడిన ఓ సర్వేశ్వర నిన్నే చేరుకుంటున్నాయి. భగవద్గీతలో ఎవరు ఏ రూపంలో నన్ను గ్రహిస్తారో నేను వారిని అలాగే అనుగ్రహిస్తాను. అందరూ అన్ని మార్గాల ద్వారా నన్నే చేరుకున్నారు అని భగవద్గీతలో చెప్పబడిన అద్భుత సిద్ధాంతాన్ని ప్రపంచంలో ఇంతవరకు జరిగిన మహోత్కృష్ట సమావేశాల్లో ఒకటైన ఈ ప్రప్రథమ విశ్వ మహాసభ సమర్థిస్తూ ముక్త కంఠంతో లోకానికి చాటుతున్నదని చెప్పవచ్చు. శాఖాభిమానము, స్వమత దురభిమానము, వీటి ద్వారా పుట్టిన మత మౌఢ్యము ఈ అందమైన భూమిని చాలా కాలం నుండి ఆక్రమించి ఉన్నాయి. ఇది భూమిని దౌర్జన్యమయం చేసి ఎన్నోసార్లు మానవ రక్తాన్ని చిందించాయి. నాగరికతను నాశనం చేసి సకల దేశాలను నినాశపాలు చేశారు. ఈ ఘోర రాక్షసులు చెలరేగి ఉండకపోతే మానవ సమాజం నేటి కంటే చాలా బాగా అభివృద్ధి చెంది ఉండేది. కానీ వాటి అవసాన సమయం ఆసన్నమైంది. ఈ మహాసభ గౌరవార్థం నేటి హృదయం రోజింపబడిన గంట అన్ని విధాలైన స్వమత దురభిమానానికి, పరమత ద్వేషానికి కత్తితో కానీ కలముతో కానీ చేయబడుతున్న అన్ని విధాలైన హింసలకు మాత్రమే కాక ఒకే గమ్యాన్ని చేరుకునే మానవుల మధ్య నిష్ఠుర ద్వేషభావాలకు శాంతి పాఠము కాగలదని మనసారా ఆశిస్తున్నాను అంటూ స్వామిజీ ముగిస్తారు సందేశాన్ని. విద్యార్థుల యువకులు ఆ విశ్వమత మహాసభలో
పరదేశీయులు తమ మతమే గొప్పది, ఆ రోజు మా మతం గొప్పది, మా మతం గొప్పది, మా గురువులు గొప్ప అని ఒక రకంగా వాగ్వివాదం చేసుకునే రోజుల్లో ఈ సభను అదే పనిగా మా మతమే గొప్పది, ప్రపంచానికి అంతటినీ చాటి చెప్పాలి అని పరోక్షంగా అన్నట్లు ఆ లక్ష్య సాధన కోసం చేసిన ఈ సభ వివేకానంద స్వామి భారతదేశం నుండి వెళ్ళి ప్రపంచ మతాలనే కళ్ళు తెరిపించారని చెప్పవచ్చు. మతములంటే ఏమిటి? మానవులు మామంత. సో మా మతం గొప్పది, మా మతం గొప్పది, మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, మా గురువు గొప్ప, మా సంప్రదాయాలు గొప్ప అని పోట్లాడుకుంటున్న ఆ సందర్భంలో ఒక యువ సన్యాసి భారతదేశం నుంచి వెళ్ళి భారతదేశం ఎందుకు ఇంత గొప్పది, భారతదేశం అంటే ఆ రోజుల్లో మూర్ఖుల దేశంగా భావించేవారు, మూఢాచారాలు, అర్థం అర్థం లేని సంప్రదాయాలు కలిగిన తెలివి లేని వారి దద్దమ్మలుగా చిన్న చూపు చూసేవారు. అక్కడికి వెళ్ళి ఈ మహానుభావులు చెప్తాడు, మా దేశం సమస్త విశ్వాన్ని మా ఒడిలో తీసుకుంటుంది, ఎవరిని ద్వేషించే దేశమో, దూషించే దేశమో, హింసించే దేశమో భారతదేశం కాదు. సర్వేజనా సుఖినో భవంతు అంటూ వసుదైవ కుటుంబకంగా భావించే దేశం నా భారతదేశం అంటూ చెప్తే అక్కడ కళ్ళు తెరుచుకున్నాయి అమెరికన్లకు, ఇంగ్లీష్ వాళ్ళకు, విదేశీయులకు. భారతదేశం ఇంత విశాలమైన సంస్కృతి కలిగిందా, భారతీయులు ఇంత గొప్ప మనస్సు కలిగిన వారా. అందుకే ఈరోజు చూస్తున్నాం కదా, అన్ని మతాలు, అన్ని ధర్మాలు, అన్ని దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ పరస్పర ప్రేమ, సానుభూతి, సహకారంతో నివసిస్తున్నాయి. కాబట్టి ఈ 11 సెప్టెంబర్ యూనివర్సల్ బ్రదర్హుడ్ డే గా భావిస్తారు. విశ్వమత విశ్వ సౌభ్రాతృత్వ దినం. వీఆర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ ద సేమ్ గాడ్. నేమ్స్ మే బి డిఫరెంట్, ఫార్మ్స్ మే బి డిఫరెంట్, బట్ గాడ్ ఈజ్ వన్. వన్ కాల్స్ అల్లా, వన్ కాల్స్ కృష్ణ, వన్ కాల్స్ క్రైస్ట్. వాట్ డిఫరెన్స్ ఇట్ మేక్స్? వై షుడ్ వి హేట్ ఈచ్ అదర్? వై షుడ్ వి కిల్ ఈచ్ అదర్ విత్ ద చిల్డ్రన్ ఆఫ్ సేమ్ గాడ్? బికాజ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అని సంబోధిస్తే ప్రపంచమంతా నిలబడిపోయింది. ఎవరి వేల కిలోమీటర్ దూరంలో ఉండే ఒక సన్యాసి అమెరికన్లో ఏమంటున్నారు, సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఇది ఒక ప్రేయర్స్ వేసే తొమేవ మాతా చ పితా తొమేవ, ఓ లార్డ్ యూఆర్ మై ఫాదర్, యూఆర్ మై మదర్. దెన్ వాట్ ఆర్ వి? ఆర్ హిస్ చిల్డ్రన్. వాట్ ఇస్ ద రిలేషన్? Sisters and brothers. How inspiring! కళ్ళు తెరుచుకున్నాయి. అందుకే ఆ ప్రేమ వివేకానంద నిజమైన ప్రేమతో చెప్పిన మాటలు, ఉత్తుత్తి మాటలు కాదు, నోటితో చెప్పిన మాటలు కాదు, హృదయాంతరాలను వచ్చాయని అనుభూతి చెందాడు. He realized God. He realized that we are all one with God, one with children of God. Then, are we not sisters and brothers? Then, when he said sisters and brothers, మన హృదయాల్లో ఒక అనుభూతి కలిగింది. సో తెలియకుండా మంత్రముగ్ధులా 2 నిమిషాలు లేచి చెప్పట్లు కొట్టారు. 2 ఫుల్ 2 మినిట్స్ కరతాళ ధ్వనులతో ఈ విషయం గురించి శారదామాత పేరు వినే ఉంటారు, శ్రీరామకృష్ణ ధర్మపత్ని. సమస్త విశ్వము తన బిడ్డలుగా ప్రేమించి సేవ చేసిన మహాతల్లి శారదామాత ఆశీస్సులతోనే వివేకానంద లైన్ వెళ్తారు. అమ్మ ఒక మాట చెప్తుంది, అక్కడ జరిగిందంతా శారద జయంతి, ఇక్కడ జయరామ్ పార్టీలో లేదా కలకత్తాలో శిష్యులు చెప్తారు, అమ్మ నరేంద్రుడు తెలుస్తారు వివేకానంద పూర్వనామం, నరేంద్రుడు స్వామీజీ అమెరికాలో ఇంత గొప్పగా విజయం సాధించారమ్మా, కేవలం 3-4 నిమిషాలు మాట్లాడితే ప్రపంచమంతా హర్షించి ఆయన స్వాగతిస్తున్నది, 2 నిమిషాలు చెప్పట్లు కొట్టారు, కోటీశ్వరులు తమ ఇంటికి రండి అని పిలుస్తున్నారు వివేక్ స్వామీజీ. నరేంద్రుడు ఇంత గొప్పవాడు అయిపోయారంటే ఏమిటి రహస్యం అంటే, దయచేసి వినండి ఫ్రెండ్స్, వాట్ ఇస్ ద ట్రూ వర్త్ ఆఫ్ ఎ గ్రేట్ పర్సన్, దయచేసి వినండి. శారదాదేవి చెప్తుంది, నాయన మిగతా పండితులు గొప్ప గొప్ప మేధావులు మాట్లాడారు ఆ రోజు, సిస్టర్స్ అండ్ బ్రదర్స్,
కానీ స్వామి చేయండి లేడీస్ అండ్ జెంటిల్మెన్ అన్నారు, రకరకాలుగా సంబోధించారు. కానీ స్వామిజీ ఒకటి ఓన్లీ వివేకానంద సెట్ సిస్టర్స్ అమ్మ చెప్తుంది, నాయన పెద్ద పెద్ద పండితులు స్కాలర్లు వచ్చి మాట్లాడారు కదా, ప్రిపేర్ లెక్చర్స్. వివేకానంద నాట్ ప్రిపేర్ ఎనీథింగ్, ఇట్ కేమ్ ఫ్రమ్ హిస్ హార్ట్, కేమ్ ఫ్రమ్ గాడ్. సో శారద మాట్లాడింది, నాయన ఆ పండితులు మేధావులు చెప్పినవన్నీ ముఖస్థం, ముఖం నోటి మాటలు, నోటి నుంచి వచ్చిన మాటలు, నరేంద్ర పరిగిన మాటలు అంతస్థం. బెంగాలీలో ముఖస్థం అంతస్థం, అంతస్థ హృదయాంతరాలలో నుండి అంతరాత్మ నుంచి వచ్చిన మాటలు కాబట్టి అందరి అంతరాత్మలు ఉండేది ఎవరండి, ఒకే భగవంతుడు. స్పందించాలి, హృదయం నుంచి వచ్చిన మాటలు హృదయాన్ని స్పందింపజేస్తాయి. కాబట్టి నరేంద్రుడు మాట్లాడిన మాటలు హృదయాంతరం నుంచి వచ్చాయి. సో హీ వాట్ సో మచ్ రెస్పెక్ట్ అండ్ రెవరెన్స్ తర్వాత. సో డియర్ ఫ్రెండ్స్, మనం ఆ వివేకానంద స్వామీజీ మీ అందరికీ తెలుసు భారతదేశం గురించి ఎన్ని కలలు కన్నారు, ఎంత కృషి చేశారు. ఈరోజు ప్రపంచమంతా రామకృష్ణ మఠం మిషన్లు, వందలాది ఆశ్రమాలు, సేవా సమితులు నిశ్శబ్దంగా సేవలు చేస్తున్నాయి. ద గ్రేట్ గ్రేట్ వర్క్ ఇస్ ఆల్వేస్ సైలెంట్ వర్క్. చూడాలంటే మీరు రామకృష్ణ మిషన్ విజిట్ చేయాలి. సైలెంట్ వర్క్ వితౌట్ ఎనీ ఫస్, వితౌట్ ఎనీ కలాట. సైలెంట్ వర్క్ ఇస్ గోయింగ్ ఆన్. గో టు హైదరాబాద్, గో టు కడప, గో టు విజయవాడ, స్కూల్స్, హాస్పిటల్స్, సైలెంట్ వర్క్. తపస్సులాగా చేస్తుంటారు, ధ్యానంలాగా చేస్తుంటారు. దిస్ ఈజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ మ్యాన్. వన్ మ్యాన్ కెన్ ఇన్స్పైర్ బిలియన్స్ క్రోర్స్. కెన్ యూ ఇమాజిన్ వాట్ ఇస్ ద క్యారెక్టర్? అవునా కదా? 13.5 ఇయర్స్ అండి. మెనీ పీపుల్ డు నాట్ డిసైడ్ వాట్ టు డూ ఈవెన్ ఆన్ 50, 40, 50, వాట్ టు డూ. దిస్ మ్యాన్ వన్ యంగ్ సన్యాసి ఇన్స్పైర్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఆ రోజు నుండి ఈ రోజు వరకు. వాట్ ఈస్ ద గ్రేట్ సీక్రెట్ ఆఫ్ దిస్ పర్సనాలిటీ? ఆ మాటలు మనకు మీకు ఉపయోగపడే రెండు మాటలు ధ్యానం చేయాలి, వివేకానంద ధ్యానం చేయాలి. ఇఫ్ యు వాంట్ టు నో ఇండియా, స్టడీ వివేకానంద. ఇన్ హిమ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్, నథింగ్ నెగటివ్. రవీంద్రనాథ్ ట్యాగోర్ మహాత్మా గాంధీ చెప్తారు, వివేకానంద పుస్తకాలు క్షుణ్ణంగా చదివాను, చదివిన తర్వాత నాలోని దేశభక్తి వెయ్యింతలు పెరిగింది, వెయ్యింతలు పెరిగింది. గాంధీజీకే దేశభక్తి వెయ్యింతలు పెరిగిందంటే మనలాంటి వాళ్ళకి ఇవ్వాలి, అర్థమవుతుంది కదా. సో డియర్ ఫ్రెండ్స్, జస్ట్ 5-10 మినిట్స్ వివేకానంద అగ్నిమంత్రాలు పఠిద్దాం. స్వామీజీ ఒక్కొక్క కొటేషన్ నేను కూడా చూశాను. రాజమండ్రిలో ఉన్నప్పుడు ఒక డాక్టర్, గ్యాస్ట్రోఎంటెరాలజిస్ట్, రామకృష్ణ మిషన్లో సేవలు చేస్తారు, ఎండి చైతన్య డిస్పెన్సరీ ఉంది, అక్కడ సేవలు చేస్తారు. డాక్టర్ స్వయంగా చెప్పారు, స్వామీజీ నేను ఎంబీబీఎస్ చదివే రోజుల్లో పెద్ద పెద్ద పుస్తకాలు, చాలా సిలబస్ ఉంటుంది, పెద్ద పుస్తకాలు చదివేయకుండా టైం లేదు మాకు, ఇట్లా ఇద్దరు పుస్తకాలు. వివేకానంద కొటేషన్ ఉంది, క్యారెక్టర్ ఉంది కదా, ఆ క్యారెక్టర్లో arise awake and stop not till the goal is reached. లేవండి, మేల్కొనండి, మీ లక్ష్యాన్ని సాధించే వాళ్ళు ఆడకండి. ఈ ఒకే కొటేషన్ ఐ హావ్ ఇన్స్పైరింగ్ ఫోటో రోజు చూసేవాడిని. ఆ ఒక్క కొటేషన్ నాకు రోజు మోటివేట్ చేసేది, స్ఫూర్తినిచ్చేది. ఎస్, స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఇస్ రీచ్డ్. అటువంటి అగ్ని మంత్రాలు రెండు మూడు పఠిద్దాం, స్ఫూర్తిని పొందాం. ఫిట్ స్ట్రైట్, ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. వివేకానంద స్వామి సజీవంగా సచేతనంగా ఉన్నారు ఈ రోజుకు ఇప్పటికీ. డోంట్ థింక్ వివేకానంద డైడ్, నో, వివేకానంద హింసెల్ఫ్ సే, స్వామి, స్వామి సేస్ వివేకానంద, వెన్ ఐ యామ్ విత్ యు ఐ విల్ వర్క్ విత్ యు, వెన్ ఐ యామ్ గాన్ మై స్పిరిట్ విల్ వర్క్ విత్ యు. నేను జీవించి ఉండగా మీతో కలిసి పనిచేస్తాను, నేను శరీరం వదిలిన తర్వాత నా ఆత్మ మీతో పనిచేస్తుంది, నా ఆత్మ మీతో పనిచేస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఆ వివేకానంద ఆత్మయే వేలాది లక్షలాది కోట్లాది మంది స్ఫూర్తినిస్తా ఉంది. 2-3 వేల మంది మంచి విద్యావంతులు, ఐఏఎస్ అయిన వాళ్ళు కూడా అంతరం వేసి రామకృష్ణ మఠంతో సన్యాసులుగా, బ్రహ్మచారులుగా చేసి సేవలు చేస్తున్నారు. ఇది అంటే జోక్ టు గో
ఆశ్చర్యం జరిగిందా? శక్తి ఉంది. ప్లీజ్ రిపీట్. సజీవంగా దర్శిస్తూ ధ్యానిస్తూ గట్టిగా చెప్పండి ప్లీజ్. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్తవరాం అందరూ పలకాలి. ప్రాప్తవరాం నిరోధత అరైజ్ అవే అండ్ స్టాప్ నాట్. Till the goal is reached. Till the goal is reached. Devanu. 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 Ni lakshmanu sadhinche varaku. గట్టిగా చెప్పగలరు. ఆల్ పవర్ ఇస్ విదిన్ యు. వివేకానంద సేస్ ఫెయిత్ 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 ఇన్ అవర్ గాడ్స్ ఫెయిత్ ఇన్ అవర్ గాడ్స్ ఫెయిత్ ఇన్ గాడ్ ఫెయిత్ ఇన్ గాడ్. దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్. దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్ విశ్వాసం 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 మనపై మనకు ఆత్మవిశ్వాసం మనపై విశ్వాసం 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 భగవంతునిపై విశ్వాసం భగవంతునిపై విశ్వాసం. ఇదే గొప్పదానికి మూల రహస్యం. ఇదే గొప్పదానికి మూల యువకులారా యువకులారా సింహాలై గర్జించండి సింహాలై గర్జించండి. నేను బలహీనము దీనులము అనే మాటలు నమ్మకండి. సమస్త శక్తి సామర్థ్యాలు మీలోనే ఉన్నాయి. అరవాల్సిన అవసరం లేదు. దయచేసి గట్టిగా చెప్పడం లేదు, అరవడం లేదు. ప్లీజ్ డోంట్ ఓన్లీ మేక్ ఇట్ హ్యూమన్. ప్లీజ్ నా మాట నమ్మండి. నా మాట నమ్మండి. మీలో ప్రతి ఒక్కరిలోను అనంతమైన శక్తి అనంతమైన శక్తి అద్భుతమైన సామర్థ్యం అద్భుతమైన సామర్థ్యం ప్రతి ఒక్కరిలోను ప్రతి ఒక్కరిలోను నిక్షిప్తంగా ఉన్నాయి. నిక్షిప్తంగా ఆ శక్తిని ఆ శక్తిని ప్రతిభను ప్రతిభను వెలికి తీయండి వెలికి తీయండి. మీలో ప్రతి ఒక్కరు మీలో ప్రతి ఒక్కరు ప్రపంచాన్ని ఉర్రూతలోనించే అద్భుత విజయాలు సాధించగలరు.